Me.
सुबह बने कॉल कम वो ఈ ప్రదర్శన శ్రీ కల్పెంట విష్ణుదాసు దాసరి గారి గారు సుమారుగా 30 సంవత్సరముల క్రిందట రాశారు. ఆ సమయంలో వారి కుమారులు నేను కలిసి 3-4 సంవత్సరాలు ప్రదర్శించాము. ఆ తర్వాత అనేక మంది మన గ్రామంలో ఉన్నటువంటి ఇతర బాలు ప్రదర్శించారు. చాలా మందికి ఇది పాతగా ఉన్నప్పటికీ కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళకి ప్రతి సంవత్సరం ఉత్సవంలో కొత్తగా వస్తూ ఉంటారని వాళ్ళు కొత్తగానే ఉన్నది. ఇలాంటి ప్రదర్శనలు రాయలేక కాదు, నటించగలిగినటువంటి దాన్ని అభినయించగలిగినటువంటి పిల్లలు సరైనటువంటి వారు లేక వారు ఊరుకున్నారు. పోయిన సంవత్సరమే మనం చేశాను, ఇది అందరికీ కంఠపాఠమైపోయింది, కొత్తది ఒకటి తయారు చేయండి అని. అయితే ఆ గ్రంథం కూడా శిథిలమైపోయింది, దాని వల్ల ఈ సంవత్సరం ఎత్తి రాశారు. ఇప్పుడు అగ్నిజ్యోతనుడు అంటే భీష్ముడు మహారాజు గారి పురోహితుడు క్షోణిజ నాలుగో గురువు గారి మనవరాలు వేణుపాణి గారి కుమార్తె, తర్వాత సత్వాజి మహారాజు గారి పురోహితుడు పర్ణాదుడు సుమిత్రుడు. పర్ణాదుడు కరిపెట్టారు విష్ణుదాసు గారి, రేణవ కుమారుడు రంగరాజ పెరుమాళ్ గారి కుమార్తె హేమ. వీరు మిహిరాక్ష ప్రసాద్ గారి అబ్బాయి ఎత్తిశేఖర్ హాస్య పాత్ర. కొత్త బ్రాహ్మణుడు నీరు కొత్త చేసిన అది చేత తుమ్ములు ఎక్కువగా వచ్చినాయి. వీరు భీష్ముఖ మహారాజ్ పురోహితులు. ఏ దేశం అండి? విదర్భ దగ్గర ద్వారకలో నీరు కొంచెం కొత్త చేశారు. ఈ పాప సుదేవుడు అర్చిక స్వామి మన అధ్యాపక స్వామి మురళీ గారి కుమార్తె. అయితే పెద్ద పెద్ద నటులే తడబాటు పడుతూ ఉంటారు. ఇంతకు ముందు వరకు ఈ పాత్రని నేర్చుకున్నటువంటి పాప ఎక్కడికో ఊరికి పని వెళ్ళిపోయిందట. అందుచేత ఒక్క రోజులోనే ఈ ప్రయత్నం చేసి ఇంత సాహసం చేసి మన ముందు ఉన్నది అంటే వాళ్ళని మన అందరూ కూడా ఆశీర్వదించాలి. చాలా వృద్ధులో గ్రామాలని పెద్దలందరూ కూడా వాళ్ళని ఆశీర్వదించి కొత్త ప్రదర్శనకై వచ్చే సంవత్సరం మీరందరూ కూడా ఎదురు చూడాలి. వీరే ప్రదర్శించారు, రచన మాత్రం కొత్తగా ఉంటుంది. ఈ ప్రయత్నం చేసినటువంటి చిరంజీవులందరినీ కూడా మీరు ఒకసారి జీవించండి. దీని వెనక ఈ ప్రాముఖ్యంకి దానికి చేసినటువంటి మన రఘుశేఖర ప్రసాద్ను కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి. మీరు అలంకారాన్ని మార్చుకుని కూర్చోండి. ఆ ప్రపంచం కూడా చాలా లేదేమో మరి నాకు తెలియదు. భావోద్రేక ప్రపంచంలో ఏమి చదువు లేదు. నిర్భవత్వం అనేది సంతయో వచ్చి ఒక పిల్లవాడికి వెళ్ళినట్లయితే విశేషం ఏమి లేదు, గొప్పగా చెప్పుకోవడానికి కూడా లేదు. అందుచేత కమలను ప్రసాదించాడు శ్రీ వేణుగోపాల స్వామి. వాడి యొక్క కృపకు పరిమితి లేదు. ఎందువలన అంటే గతించిపోయినటువంటి ఎప్పుడో వెళ్ళిపోయినటువంటి వైదికుని యొక్క కుమారుడు